హాయ్ హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అండ్ మనకు ఒక క్లారిటీ అనేది వచ్చింది ఎవరు ఎలిమినేట్ అవుతారని. మ్యాక్సిమం 100లో 90% ఆఫ్ ఆడియన్స్ సోనియా గారిని యాక్సెప్ట్ చేయడం లేదు. అండ్ ఇప్పుడు ఫైనల్ డే ఓటింగ్ కాబట్టి ఎవరి పర్సెంట్ ఎంత అనేది క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ నబీల్ అఫ్రీది 33% ఓటింగ్ మెయింటైన్ చేస్తుండు. ఫస్ట్ వచ్చినప్పుడు 37 అట్లా వచ్చింది, కానీ ఇప్పుడు 33% ఓటింగ్తో కాన్స్టాంట్గా ఉన్నాడు. మనోడైతే ఎలిమినేట్ అయ్యే ఛాయిసెస్ అయితే లేవు. 100కి 0% నబీల్ అఫ్రీది ఎలిమినేట్ కాడు ఈ వీక్. అండ్ మణికంఠకి వచ్చేసి 17% ఓటింగ్ పడుతుంది. మధ్యలో కొంచెం నిన్న మొన్న ఒక 15% అలా గ్రాఫ్ తగ్గింది, అయినా 17 వచ్చింది కాబట్టి సో మణికంఠ కూడా ఎలిమినేట్ కాడు. అండ్ పృథ్వీ అంటున్నా మన ప్రేరణ గారికి కూడా 15% ఓటింగ్ ఫస్ట్ నుంచోలో ఎంత ఉంది కాబట్టి తను కూడా ఎలిమినేట్ కాదు. అండ్ తను గేమ్లో కూడా బాగా ఆడుతుంది. అండ్ నిన్న మొన్న ఎక్కువ ఛాయిసెస్ రాలే కానీ తనకు యష్మి ఫ్యాన్స్ ఓటేసి ఛాయిసెస్ అవుతున్నాయి. అండ్ తర్వాత ఆదిత్య ఓం అన్నకి తక్కువ ఓటింగ్ అంటే 15% పడ్డది, కానీ అఫీషియల్గా అంత పడ్డదో లేదో మనకు క్లారిటీ లేదు. ఎలిమినేషన్ ఉంటే మ్యాక్సిమం సోనియా గారికి అండ్ ఆదిత్య ఓం గారి మధ్యనే ఉంటుంది. మ్యాక్సిమం సోనియా గారే ఎలిమినేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను, కానీ ఆదిత్య ఓం అన్నని సోనియా గారిని కావాలనుకుంటే ఉంచుతారు, లేకుంటే ఆదిత్య ఓం అన్న ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ పృథ్వీరాజ్ శెట్టి గురించి తను ఇట్లాగో ఎలిమినేట్ కాడు, తను గేమ్లో 100% ఇచ్చేసిండు అండ్ బాగా ఆడిండు. సో పృథ్వీరాజ్ శెట్టి కూడా ఎలిమినేట్ కాడు. సో ఇవిడేకింత గ్యాస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ బిగ్ బాస్ రిలేటెడ్ వీడియోస్.